యశోదారోహిణులు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకున్నారు. తీసుకుని ఇదేదో పెద్ద పీడ ఒకటి దాపురించింది, పిల్లవాడికి ఏదో దోషం దిష్టి గండం ఏర్పడింది అని దిష్టి తీయడానికి అందరూ సిద్ధపడుతున్నారు. ఆ దిష్టి తీస్తున్న శ్లోకములు చాలా అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. ఇవి ఒకనాట ఆచార వ్యవహారాలను కూడా మనకు తెలియజేస్తాయి. గోమూత్రేణ స్నాపయిత్వా, ఆ గోమూత్రాన్ని జల్లడం ఒకటి, అదేవిధంగా గోవు వెనక్కి తీసుకువెళ్ళి సమ్యక్ గోపుచ్చ భ్రమణాదివిహి ఆ తోక చుట్టూ తిప్పేత్త. అంటే మన శరీరంలో ఏవైనా దుష్టశక్తులు ఏవైనా ఉంటే పోయే ప్రక్రియలండి. అంతిగా ఆవొక్కటి ఉంటే ఎన్ని దుష్టశక్తులు పోతాయో తెలిసింది కదా. ఇప్పుడు గోపుచ్చం తిప్పారు, గోమూత్రం ప్రోక్షణ చేశారు. గోరజం అంటే ఆవు పేడ కాల్చినటువంటి విభూతి, ఇది పెట్టి కొంత విభూతి చేత్తో తీసుకుని వాళ్ళు ఆచమనం చేసుకుని ఈయన శరీరంపై విష్ణువు యొక్క రక్ష ఉండాలి అని కొన్ని శ్లోకములు ఇక్కడ చదువుతున్నారు. ఈ శ్లోకములు నిజానికి మంత్రస్వరూపములు. ఒక్కొక్క అవయవాన్ని విష్ణువు రక్షించాలి అని ఈ శ్లోకముల్లో ఉన్న భావం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది విష్ణు కవచం. మనకు ధర్మశాస్త్రాల్లో పిల్లలకి దిష్టి మొదలైనవి పోవడానికి కొన్ని నామములు ప్రక్రియలు చెప్పబడ్డాయి. అక్కడ చెప్పబడ్డ నామములన్నీ ఇక్కడ శ్లోకములోనివి. ఇది తెలుసుకోవాల్సినది. అంటే కృష్ణ పరమాత్మకి వాళ్ళు దిష్టి తీస్తున్నటువంటి నామములు ఏవైతే ఉన్నాయో అవి మనకు రక్షగా లభించుగాక అని ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఇందులో విశేషించి విష్ణునామములు పలుకుతూ ఆ విష్ణువు మా పిల్లవాడిని కాపాడాలంటున్నారు వాళ్ళు. ఆ విష్ణువు ఏమి ఎరగనట్టుగా పద్యాలన్నీ వింటున్నాడు, ఆ మంత్రాలన్నీ స్వీకరిస్తున్నాడు. పరమాత్మ యొక్క ఈ లీల ఒక రమ్యమైనటువంటి లీల. ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా కృష్ణునికి దిష్టి తీసి అని శరీరమంతటికి ఎక్కడ ఏ గాయం తగలలేదు కదా అని పరిశీలించుకుని ముద్దాడుతూ ఒక్కొక్కరు ఎత్తుకుంటూ చేతులు మార్చుకుంటూ ఉన్నారు.